గారు, గుడ్ ఈవినింగ్. అదేవిధంగా టీడీపీ వరలక్ష్మి గారు, జనరల్ సెక్రటరీ, గుడ్ ఈవినింగ్ వరలక్ష్మి గారు. మోహన్ రెడ్డి గారు, నమస్తే సార్. కారు చీకట్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది అంగీకరిస్తారా అంగీకరించారా? కరెంటు పవర్ కట్స్ ఉన్నమాట వాస్తవా కాదా? కేసీఆర్ గారు చెప్పినట్టుగా తెలంగాణ వెలుగు జిలుగులు కన్ను రెప్పపాటులో కూడా ఇక్కడ కరెంటు కోతలు లేవు. అదే ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు. ఇది వాస్తవం కాదా? కేసీఆర్ గారికి ఏజ్ బాగైంది కదా, కొంచెం లైటింగ్ తక్కువైతుంది, కొంచెం ఆపరేషన్ చేసుకుని చూస్తే ఆంధ్రప్రదేశ్ వైపు ఎట్లుంది అనేది కనిపిస్తుంది. భారతదేశంలో నెంబర్ వన్ స్థానానికి ఆంధ్రప్రదేశ్ వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ పట్టుకొని ఇక్కడ వెలుగు జిమ్లు మాకుండా అక్కడ చీకట్లో ఉంది. ఏం చీకట్లో ఉందంట, ఏంటంది మిగిలిన రాష్ట్రము బడ్జెట్ మిగిలిన రాష్ట్రం ఆలకిస్తే వాళ్ళు రాష్ట్రాన్ని అంత చీకట్ పాలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో మాకు అప్పులు ఇచ్చే మేము రాష్ట్రాన్ని చేసుకుంటూ భారతదేశంలో నెంబర్ వన్ స్థానం రాష్ట్రం మహారాష్ట్రం. మహారాష్ట్రానికి కేసీఆర్ గారు అంటే పని పాటలతో ఎలక్షన్ వచ్చే ఎవరి మీద ఎవరి మీద ఒకరి మీద నిద్రపోవాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తుంటారు తప్ప అది పరిపాలన చేసి ప్రజలు మెప్పించి అధికారంలోకి వచ్చిన సందర్భంలో కేసీఆర్ లేవు. ఎప్పుడు సెంటిమెంట్ తో బతికిన సందర్భమే కాబట్టి అప్పుడు తెలంగాణ పోరాటం అని చెప్పి అక్కడ ఒక సెంటిమెంట్ తో బతికాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ మన జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఏదో నిందలేసి అప్పుడు కోపం కట్టుకున్నాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేచ జరుగుతుంది అనుకుంటున్నాడు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు నమ్ముతారనే అమాయకత్వం అవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, కొత్తగా మీరు ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి ఇక్కడైనా అక్కడైనా 10 సంవత్సరాలే, అంటే ఇంక 9 సంవత్సరాలు, అంటే ఇంక 10 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఆ రకంగా చూసినప్పుడు రెండు రాష్ట్రాలు, అది ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పేరు పరంగా చూస్తే పాత రాష్ట్రం కావచ్చు, కానీ 10 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అభివృద్ధి చేసిన సందర్భం చూస్తే కనుక రోడ్ల విషయంలో కానీ పవర్ విషయంలో కానీ వ్యవసాయ రంగం కానీ ఇవన్నీ కూడా తెలంగాణ చాలా పురోగతి ఉంది, ఆంధ్రప్రదేశ్ ఆ స్థాయిలో లేదు అనేది వాస్తవం కాదా గణాంకాల ప్రకారం? ఇప్పుడు తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు లేదని పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన సందర్భాలు అనేకమైన ఉంటాయి తెలంగాణలో. తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము ఆ చేతికి ఇచ్చినప్పుడు దాన్ని కూడా అప్రూవల్ చేసినటువంటి కేసీఆర్ గారు అభివృద్ధి చేశారని ఆయన చెప్పుకుంటున్నారు. అప్పులుగా ఇచ్చినటువంటి మహారాష్ట్రాన్ని మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర సుమారుగా ఆయన అప్పులు పనిచేస్తున్నాడు. ఆ తర్వాత పూర్తి ఎనుకబడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత 3 సంవత్సరాలు కరోనా రావడం జరిగింది. కరోనా వచ్చినప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించినాడని భారతదేశం కాదు ప్రపంచం యావత్తు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అందరూ ఇలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అలాంటి వదిలిపెట్టేసి కేసీఆర్ గారు అవసరం కోసం కేసీఆర్ గారికి ఏదో అవకాశవాదం కోసం మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని మా రాష్ట్రాన్ని సమంజసం కాదు. ఆయన ఏదైనా ఉంటే రాష్ట్రం చూసుకోమని చెప్పండి, అక్కడ డెవలప్ చేసుకోమని చెప్పండి. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కనుక ఆంధ్రప్రదేశ్ వైపు మరిస్తే రైట్. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఎర్రబెల్లి శ్రీనివాస్ గారు కార్పొరేషన్